విజయవాడ శ్రీ పార్వతీరాజ రాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. దేవదేవుళ్ళు పెద్ద సేవపై వేములవాడ పట్టణ పురవీధుల గుండా విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివార్ల దివ్య రూపాన్ని చూసి తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిచ్చాయి. దీపావళి పర్వదినం మరియు ఈ మాసంలో కార్తీక మాసం తదితర పూజా కార్యక్రమాల నేపథ్యంలో రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని రాజన్న ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమాశంకర శర్మ తెలిపారు. సన్నిధిలో అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేక పూజా కార్యక్రమాలు ఉంటాయని వీటితో పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు అధికారులు చెబుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. పట్టణ పురవేరుల గుండా విహరిస్తున్న దేవదేవుళ్ళను చూసి తరిస్తే పుణ్యఫలాలు లభిస్తాయని కార్యసిద్ధి ఉంటుందని అర్చక స్వామి వేద పండితులు చెబుతున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో విహరించిన అనంతరం పట్టణ పురవీధుల గుండా గజవాహనంపై శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామివారు అనంత పద్మనాభ శ్రీ లక్ష్మీ అమ్మవారులు విహరించారని ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో స్వామివార్ల దివ్య రూపాన్ని చూసి పెద్ద సేవలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవదామని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పెద్ద సేవ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామివార్లు గజవాహనంపై పట్టణ పురవీధుల గుండా విహరించి దేవదేవుళ్ళు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సేవ కార్యక్రమంలో స్వామివారి దివ్య రూపాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో దీపావళి పర్వదినం నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం దేవదేవుళ్ళు పట్టణ పురవీధుల గుండా విహరించి భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు వేద పండితులు వెల్లడించారు.